हेलो माय डियर बंगारम सलावनारंदरू वेलकम टू अ वीकेंड सैटरडे अपडेट नेनु उन्नदी जेएसपी बीएमडब्ल्यू मोटर याड ई रोज मनं वेल्लबोतुन्नामु जेएसपी बीएमडब्ल्यू मोटर याड लोपलकी अंड 1250 जीएस 2021 मॉडल वच्चेसिंदी सो एमेम कोत्त फीचर्स आ मॉडल रेवल्यूशनरी मॉडल लेजेंडरी मॉडल 40 इयर्स एडिशन వచ్చేసిందనమాట సో ఈ మోడల్స్తో ఏ ఫీచర్స్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు అండ్ మనకి ఈ దీనివల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయనేది మనం మీరు చూడబోతున్నాం సో వితౌట్ ఫర్దర్ టు లోపలికి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూస్తున్నాము 1250 జిఎస్ అన్నమాట దీని ప్రైస్ ఏమో స్టార్టింగ్ అరౌండ్ 21.3 lakhs అండి అంటే ఇది 40 ఇయర్స్ జిఎస్ ఎడిషన్ అన్నమాట 40 ఇయర్స్ ఆఫ్ జిఎస్ అంటే 1980లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అప్పుడు R80 జిఎస్ అనే మోడల్తో వాళ్ళు లాంచ్ చేశారు సో ఇప్పుడు ఇది 1250 జిఎస్ అన్నమాట షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ బాక్సర్ ట్విన్ ఇంజిన్ అంటారు సో దీనివల్ల అడ్వాంటేజ్ మనకి బాటమ్ అండ్ టార్క్ చాలా బాగుంటుంది అండ్ బ్యాలెన్స్ చాలా పక్కగా ఉంటుంది దీన్ని ఇంకా ఫర్దర్ ఏజ్ చేసేది టెలిలీవర్ సస్పెన్షన్ అన్నమాట ఇది బీఎండబ్ల్యూ వాళ్ళ పేటెంటెడ్ టెక్నాలజీ అదే కాకుండా చాలామంది ఎవరైతే వరల్డ్ వైడ్ టూరింగ్ చేస్తారో ఈ జిఎస్ ఒక లెగసీ అండ్ జిఎస్ ఒక హెరిటేజ్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఎందుకంటే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ నుంచి ఇది చాలామంది ఎవరైతే టూరింగ్ చేస్తారో ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ కంపానియన్గా ఉంటూ వచ్చింది సో జిఎస్ ఒక ఫుల్ ఫామ్ అనేది గెలాండే స్ట్రాబే అంటే జర్మన్లో ఆఫ్ రోడ్ అని అర్థం అన్నమాట గెలాండే స్పోర్ట్ అని కూడా దాన్ని ఇది డిరైవ్ చేస్తారు సో దీంట్లో వచ్చిన ముఖ్యమైన చేంజెస్ ఏంటి మనం చూద్దాము ప్రైస్ నేను చెప్పేశాను ఈ 40 ఇయర్స్ ఎడిషన్ అండ్ ర్యాలీ ఎడిషన్ మనకి 21.3 lakhs నుంచి లభిస్తుంది జిఎస్ 1250లో దీంట్లో ట్రిపుల్ బ్లాక్ కలర్ ప్రో వేరియంట్ ఒకటి వస్తుంది అది దీనికంటే కొంచెం ధర తక్కువ అరౌండ్ 25,000 తక్కువ అనమాట సో ఇది అయితే నాకు నచ్చిన వేరియంట్ అనమాట ర్యాలీ వేరియంట్ దీంట్లో మనకి ఈ ర్యాలీ విండ్షీల్డ్ మళ్ళీ ఈ 40 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ హ్యాండ్ గార్డ్స్ 40 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ లోగో అండ్ ఇది కాకుండా మనకి ఈ ర్యాలీ 40 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ ర్యాలీ సీట్ యెల్లో అండ్ బ్లాక్ కలర్ అండ్ ఈ గ్రాఫిక్ అనేది యెల్లో అండ్ బ్లాక్ చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఇది కాకుండా స్టాండర్డ్ కిట్ ఏదైతే ఉంటుందో మనకి డైనామిక్ ఈఎస్ఏ అంటారు సో ఇది ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ అన్నమాట దీన్ని మనము సీట్ హైట్ పెంచుకోవచ్చు అంటే సస్పెన్షన్ ట్రావెల్ అనేది పెంచుకోవచ్చు దించుకోవచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ రైడింగ్ ప్రిఫరెన్స్ అండ్ రైడింగ్ కండిషన్స్ అన్నమాట అదే కాకుండా ఇక్కడ మనకి ఈ 2021 మోడల్లో అడాప్టివ్ హెడ్ ల్యాంప్ వస్తుంది సో ఇది మీరు ఆన్ చేస్తే నేను ఇంత 1250 జిఎస్ఏలో ఆన్ చేసి చూపిస్తాను అది ఇట్లా పైకి కిందికి మూవ్ అవుతుంది అంటే లైట్ త్రో అనేది మనకి ఇంకా ముందు వరకు అది మన లైట్ మన పాత్వేని ఇల్యూమినేట్ చేయడానికి సహాయపడుతుంది ఎవరైతే టూరింగ్ చేస్తారో సో అదే కాకుండా ఈ యెల్లో కలర్ విండ్షీల్డ్ చాలా అందంగా కనిపిస్తుంది అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అన్నమాట ట్యాంక్ ఏమో మనకి 20 లీటర్ ట్యాంక్ జిఎస్ఏలో 30 లీటర్ ట్యాంక్ లభిస్తుంది ఇది ఆప్షన్ 719 అనేది లిమిటెడ్ ఎడిషన్ ఆప్షన్ దానికి సాదృశ్యము సో ఇది లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ అండ్ దీనిపైన ప్రైజింగ్ అనేది ఏదైతే చెప్పానో అది ఓన్లీ జూలై 31 వరకే మనకి అప్లికబుల్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వెల్ బ్యాలెన్స్డ్ బైక్ అన్నమాట అండ్ చాసీ ఓరియంటేషన్ కానీ దీంట్లో ఆఫ్ రోడింగ్ పైన మనకు వచ్చే కాన్ఫిడెన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టైర్స్ అనేది మిచ్లిన్ వాల్ టైర్స్ 19-inch ఫ్రంట్ వీల్ వైర్ స్పోక్ వీల్స్ విత్ గోల్డ్ రిమ్స్ అన్నమాట ఇది కూడా ఒక స్పెషల్ ఆప్షన్ ప్యాక్ అని చెప్పొచ్చు గోల్డ్ రిమ్స్ అనేది 40 ఇయర్స్ ఎడిషన్తో పాటు వస్తుంది సో ఇది కూడా లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ సో ఇది 19-inch వీల్ మనకి ఏదైనా ఆబ్స్టికల్స్ని ఈజీగా ట్యాకిల్ చేయడానికి సహాయం చేస్తుంది ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు అది కాకుండా బ్లాక్ ప్యాటర్న్ టైర్ మనకి ఇచ్చారు ఆఫ్ రోడింగ్లో ఈజీగా మనకి మంచి ట్రాక్షన్ ఆఫర్ చేయడానికి ఇక్కడ వెనకాలేమో 17-inch వీల్ గోల్డెన్ రిమ్తో పాటు అండ్ షాఫ్ట్ డ్రివెన్ బైక్ అన్నమాట ఇది సో షాఫ్ట్ డ్రివెన్ ఉంటే మనకి అడ్వాంటేజ్ అనేది ఏదైతే చైన్ డ్రివెన్ బైక్స్లో మెయింటెనెన్స్ హ్యాసిల్స్ ఉంటాయో అదంతా మనకి తప్పిపోతుంది దీంట్లో పవర్ డెలివరీ టార్క్ డెలివరీ ఇంకా బెటర్గా ఉంటుంది పవర్ ఏమో 136 PS టార్క్ ఏమో 143 Nm అన్నమాట బ్రేక్ వెనకల మనం బ్రెంబో బ్రేక్ మనకి లభిస్తుంది బ్రెంబో క్యాలిపర్స్ది విత్ స్టీల్ బ్రేడెడ్ లైన్ సో ఈ ఆఫ్సెట్ రేజ్డ్
సస్పెన్షన్ మనకి ఇబ్బంది కలగకుండా లిఫ్టెడ్ అప్ సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. అదే కాకుండా ఇక్కడ మంచి క్వాలిటీ ఒక మెటల్ బ్యాష్ ప్లేట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ శాంపుల్ అమౌంట్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. ముందు మనకి బ్రెంబో బ్రేక్స్ కాదు కానీ బిఎండబ్ల్యూ బ్రేక్ క్యాలిపర్స్ లభిస్తాయి, కానీ ట్విన్ డిస్క్ ఇవ్వబడింది విత్ స్టీల్ బ్రేడెడ్ లైన్స్. సో ఓవరాల్ ఇది ఒక క్విక్ ఫైర్ వాక్ త్రూ ఆఫ్ 1250 జిఎస్ అండి. ఏదైతే 2021 మోడల్ ఉందో 40 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ అండ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఇప్పుడు ఒక డిఆర్ఎల్ ఫంక్షన్తో పాటు వస్తాయి అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఆన్ అవుతాయో ఇది కూడా స్టాండర్డ్గా దాంతోపాటు ఆన్ అవుతుంది. సో కలర్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు నేను మీకు జిఎస్ఏ గురించి చూపిస్తాను. సో 1250 జిఎస్ఏ అనేది ఇక్కడ ఉంది. ఎంత హ్యూజ్గా ఉన్నది చూడండి. 30 లీటర్ ట్యాంక్ అండి. మన శ్రీమాన్ తీసుకున్నది కూడా ఇదే, కానీ పాత మోడల్ అనమాట, జస్ట్ దీనికి ముందు వచ్చిన మోడలు. కానీ ఒక్కసారి దీని రోడ్ ప్రెజెన్స్ చూడండి, ఒక రేంజ్లో ఉంది, ఒక ట్యాంక్ లెక్క ఉంది, ఆల్మోస్ట్ ఒక బ్యాటిల్ ట్యాంక్ లెక్క. సో దీని బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, దీని రిచ్ లెగసీ కానివ్వండి, 40 ఇయర్స్ నుంచి అనేక మంది వరల్డ్ వైడ్ టూర్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ చాయిస్ ఆఫ్ మిషన్గా ముందుకొస్తుంది. అదే కాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ సేమ్ టెలిలీవర్ సస్పెన్షన్, ఏదైతే డైరెక్ట్లీ మన చాసీకి అలైన్ అయి ఉంటుంది. సో బ్యాలెన్స్ అనేది పక్కాగా ఉంటుంది అండ్ మంచి కాన్ఫిడెన్స్ మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ ఈ టెలిలీవర్ సస్పెన్షన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ ఫ్రంట్ ఇది అనేది ఫ్రంట్ ఎండ్ అనేది త్వరగా బాటమ్ అవుట్ అవ్వకుండా అది కాపాడుతుంది. రేడియేటర్స్ చూడండి, ఇంత పెద్ద పెద్ద రేడియేటర్స్ ఆఫర్ చేశారు ఫర్ ఎఫెక్టివ్ కూలింగ్. సో ఇది ఏదైతే జిఎస్ఏ ఉందో దీంట్లో డిఫరెన్సెస్ మనకి 30 లీటర్ ట్యాంక్ అన్నమాట. అదే కాకుండా ఈ ఏదైతే ప్రొటెక్టివ్ ఇది ఉన్నదో ఆర్మర్ ప్లస్ ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ కూడా మనకి లభిస్తుంది. సో ఇది ఈ బండి ఒక స్పెషాలిటీ. ఈ సీట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, ప్లస్ లగేజ్ ర్యాక్లకు వెనకాల ఆఫర్ చేశారు. దీన్ని ర్యాలీ సీట్ అంటారు, కొంచెం షార్ట్గా ఉంది కానీ మనకి సీట్ హైట్ అనేది అరౌండ్ 840 నుండి 870 వరకు ఉంటుంది. అండ్ లో సీట్ ఆప్షన్ ఏమో 800 mm నుంచి ఆప్షన్ ఉంది. సో అది కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఈ ట్యాంక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆప్షన్ 719 అనేది వాళ్ళ లిమిటెడ్ ఎడిషన్ సిరీస్కి సాదృశ్యం అన్నమాట. బిఎండబ్ల్యూ బ్యాజింగ్, మన బిఎండబ్ల్యూ కార్స్ అంటే అందరికీ తెలుసు కానీ బైక్స్ చాలా తక్కువ మందికి తెలుసు. సో అదే బిఎండబ్ల్యూ జిఎస్ హెరిటేజ్ గురించి మీకు చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత మ్యాసివ్గా ఉందో బండి. ఇప్పుడు బండిని మనము ఇగ్నిషన్ స్టార్ట్ చేద్దాము. దీని కీ ఫాబ్ కూడా అనేది మన కీ స్లాట్ ఉండదు చూడండి. ఇక్కడ డైరెక్ట్ దీన్ని పవర్ ప్రెస్ చేయడమే కీలెస్ ఎట్లయితే మనము కార్ యూజ్ చేస్తాము. సో ఇది కీ ఫాబ్ అన్నమాట. ఇది మన పాకెట్లో ఉండాలి, లేకపోతే అది పెట్టుకోవడానికి ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఇచ్చారు, ఒక చిన్న క్యాబినెట్ లెక్క. సో ఇది ఇలా పెట్టేసి దీంతోపాటు మనకి హీటెడ్ గ్రిప్స్ కూడా లభిస్తున్నాయి. ఇది జాక్ డయల్ మనకి ఇన్స్ట్రుమెంట్, ఇది కన్సోల్ని నావిగేట్ చేయడానికి, ప్లస్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది. సస్పెన్షన్ డైనామిక్ ఈఎస్ఏ అంటే ఎలక్ట్రానిక్ ఈ బటన్ ప్రెస్ చేస్తే చాలు, సస్పెన్షన్ అనేది పైకి వెళ్తుంది కిందికి వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే కాకుండా డెడికేటెడ్ మోడ్ బటన్, దీంతో మనం డైరెక్ట్గా డాష్ పైన ఉన్న మోడ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాకు తెలిసి పైన హీటెడ్ గ్రిప్స్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను త్వరలో దీన్ని జస్ట్ త్వరగా ఆన్ చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే ఇది ఆన్ చేసినప్పుడు హెడ్ ల్యాంప్ అనేది పైకి కిందికి వెళ్తుంది. చూసారా అండి బ్యూటిఫుల్గా ఉంది కదా. సో అది అండ్ ఇల్యూమినేట్ అవుతుంది, అడాప్టివ్ హెడ్ ల్యాంప్స్ అంటారు దీన్ని. అండ్ దీని లైట్ త్రో చాలా కన్సిస్టెంట్గా స్టేబుల్గా ఉంటుంది, ప్లస్ ఇది వర్టికలీ మనకి ఇంకా ముందుకి మన పాత్వేని లైటప్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది లైట్ ఇండికేటర్స్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేస్తే చూడండి ఎల్ఈడి ఇండికేటర్స్, ఆల్మోస్ట్ అన్ని బిఎండబ్ల్యూ బైక్స్కి ఇప్పుడు ఇది స్టాండర్డ్గా వస్తున్నాయి. కానీ ఈ 40 ఇయర్స్ ఎడిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అండి నాకు. ఇది చూడండి వెనకాల టెయిల్ ల్యాంప్ బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కూడా సేమ్ అండి, ఇంజిన్ సేమ్ 136 హార్స్ పవర్ అండ్ 143 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. బాక్సర్ ఇంజిన్, దీంట్లో కొంచెం మనకి
దీంట్లో ఒకటి సెంటర్ స్టాండ్ ఇచ్చారు. బై డిఫాల్ట్ మనకి చాలా యూస్ అవుతుంది టూరింగ్ చేసేటోళ్ళకి. బ్యాష్ ప్లేట్ మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీ ఏదైతే 1250లో ఉందో, సో అంటే జిఎస్లో ఉందో. ఇది జిఎస్ఏ అంటారు, జిఎస్ అడ్వెంచర్ అనమాట. సో ఇది బిఎండబ్ల్యూ లోగో ఇక్కడ ఉంది. ఇది షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ, అంటే వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ఏదైతే ఉంటుందో మనకి ఒక ఆర్పిఎం నుంచి, ఇది ఇంకా లోవర్ ఆర్పిఎం నుంచి హైయర్ ఆర్పిఎం వరకు ఒకటే కైండ్ ఆఫ్ రెస్పాన్స్, కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఆఫర్ చేయడానికి అండ్ కన్సిస్టెంట్ టార్క్ డెలివరీ కోసం ఈ షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇంకోటి, ఎప్పుడైతే ఆఫ్ రోడింగ్ చేస్తారో, ఎంతోమంది లడాక్ ట్రిప్ వెళ్తున్నారు, సో లడాక్ ట్రిప్ వెళ్తున్నప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఈ ఫుట్ పెగ్స్, ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ అంటారు దీన్ని. ఇది ఇలా ఉంచుకుంటే మీకు కాలు పెట్టుకునేటప్పుడు గ్రిప్ బాగుంటుంది. చూడండి, ఇది కూడా బ్రేక్ లీవర్ కూడా వాడు డిఫరెంట్ సెట్టింగ్ ఇచ్చి దానికి ఓపెన్ టీత్ ఇది ఇచ్చాడు రైడర్కి కంప్లీట్ గ్రిప్ ఇవ్వడానికి. ఇది డైనామిక్ ఈఎస్ఏ అనమాట. నేను చెప్పినప్పుడు ఇది ఆన్ ఆఫ్ చేస్తే మన సస్పెన్షన్ పైకి కిందికి అవుతుంది, లిటరలీ అవుతుంది. అది కావాలంటే నేను తర్వాత రైడ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. అగైన్ ఇది మనకి ఆఫ్ రోడింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎక్స్పోజ్డ్ గోల్డెన్ కలర్ స్పోక్ వీల్ అనేది ట్యూబ్లెస్ టైర్స్తో పాటు వస్తుంది, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్తో పాటు, అండ్ మనకి నేను చెప్పినట్టు సేమ్ షాఫ్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది. సో ఇప్పుడు మనం క్విక్లీ యూజర్ ఇంటర్ఫేస్ మనం చూసేద్దాము. సో ఒకసారి ఇది ఆఫ్ చేసేసి ఇది కూడా ఆఫ్ చేసేద్దాము, ఇప్పుడు ఆన్ చేద్దాము. యానిమేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఇది దీని యానిమేషన్, ఇది చిన్న వార్నింగ్ అనమాట మనకి. ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము మెనూలోకి వెళ్ళాలంటే ఇక్కడ మెనూ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ మీకు డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. మై వెహికల్ లోపల వెళ్తే దీని గురించి అన్ని డీటెయిల్స్ మనకి, టెంపరేచర్ కానీ బ్యాటరీ లెవెల్ కానీ అన్నీ కూడా మనకి దీంట్లో తెలిసిపోతాయండి. చూడండి, ఆన్బోర్డ్ కంప్యూటర్ మనకి ఏమేమి చూపిస్తుందో అన్నీ మనకి తెలిసిపోతుంటుంది. ట్రిప్ అప్డేట్స్, టైర్ ప్రెషర్, ప్రతి ఒక్కటి కూడా మనకి తెలిసిపోతుంటుంది. ఇప్పుడు మనము మై వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. వెహికల్ సెట్టింగ్స్లోకి దీని లోపల వెళ్తే ఇక్కడ వెహికల్ సెట్టింగ్స్ ఉంటుంది. దీంట్లో మీకు ఆర్డీసీ ఈ టార్గెట్ ప్రెషర్ ఇది, ప్లస్ దీని కింద లైట్ సెట్టింగ్స్ అన్నమాట. ఇది హెచ్ఎస్సి ప్రో అంటారు దీన్ని. అండ్ డ్రైవ్ మోడ్ సెలెక్షన్, ఏదైతే డ్రైవ్ మోడ్ సెలెక్షన్ ఉందో అది ఇక్కడ మనము ఎనీ ఫోర్ డ్రైవింగ్ మోడ్స్, రైడింగ్ మోడ్స్ అనేది మనము బై డిఫాల్ట్ మన ఏదైతే హోమ్ పేజ్ ఉంటుందో, మీరు ఒకసారి హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి రెయిన్ అనేది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, మోడ్ నుంచి డైరెక్ట్. సో ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే రెయిన్లో ఉంది, రోడ్, డైనామిక్ ప్రో, ఎండ్యూరో ప్రో, ఈ ఫోర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము దీన్ని చేంజ్ చేయాలనుకుంటే మెనూలోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మళ్ళీ అదే మా వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్రైవ్ మోడ్ ప్రీ సెలెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనము ఫస్ట్ ఒకటి అన్చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రెయిన్ ఉంది, రెయిన్ మనం అన్చెక్ చేయాలంటే మళ్ళీ ఈ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ చేస్తే అంటే యాక్చువల్గా ఇది ఇలా ప్రెస్ చేస్తే అన్సెలెక్ట్ అవుతుంది, అన్సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం ఇంకోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈకో మోడ్ అనేది కొత్తగా ఈ 1250 జిఎస్ 2021లో యాడ్ చేశారు ఫర్ బెటర్ ఫ్యూల్ ఎకానమీ అనమాట. మీరు హైవేలో వెళ్తున్నప్పుడు ఈకో మోడ్లో పెట్టుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు దాన్ని డైనామిక్ ప్రో కానీ ఎండ్యూరో ప్రోలో కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈకో మోడ్ మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు అక్కడ ఈకో మోడ్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రతి ఇండివిజువల్ ఇది కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎండ్యూరో ప్రో ఉంది, దీంట్లో మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఇక్కడ ఇంజిన్ మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి, డైనామికా, రెయినా, రోడా, లేకపోతే డైనామిక్ టైప్, మీకు థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉండదు అనేది, ఇంజిన్ రెస్పాన్స్ ఎలా ఉండదు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే పరంగా ట్రాక్షన్ కంట్రోల్ మీకు ఎండ్యూరో లక్ ఉండాలా లేకపోతే ఎండ్యూరో ప్రో లక్ ఉండాలా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో మీకు తెలుస్తుంది ఇక్కడ స్లిప్ లిమిట్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆఫ్ రోడ్ యూస్, వీలీ ఈజ్ నాట్ సప్రెస్డ్ అని తెలుసు, అంటే వీలీ కొట్టచ్చు. ఏబిఎస్లో మీరు
ఫ్రంట్ స్లిప్ లిమిట్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆఫ్ రోడ్ టైర్స్, లాకింగ్ ఆఫ్ ద రేర్ వీల్ ఇస్ పాసిబుల్. అంటే రేర్ వీల్ మనం లాక్ చేసుకోవచ్చు, రేర్ వీల్లో ఏబిఎస్ అనేది ఆఫ్ చేయబడుతుంది ఎండ్యూరో ప్రోలో. దీంట్లో మనము మళ్ళీ ఎండ్యూరో లేకపోతే ఎండ్యూరో ప్రో, అంటే ఎండ్యూరో ప్రోలో మొత్తం వెనకాల రేర్ వీల్లో మనకి ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోతుంది ప్లస్ రీసెట్ అన్నమాట. ఇలా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీరు డైనామిక్ ప్రో కూడా సేమ్ టైప్ మీరు ఇంజిన్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏబిఎస్ కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మీ రైడింగ్ ప్రిఫరెన్స్ ప్రకారం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇది బండి యొక్క సారాంశము మీకోసము. చాలు, ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ సింగిల్ షాట్లో తీశాను. హోప్ఫుల్లీ మీకు ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే మాక్సిమం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సింగిల్ టేక్ రివ్యూ అండి. ఇంతవరకు ఎక్కడ కట్ కాలేదు. మధ్యలో ఒక అబ్బాయి మాట్లాడుతుంటే పాపం ఆయన చెప్పాను మన ఫ్రెండే ఏమనుకోడు. కానీ మీకు ఎలా నచ్చింది, మీకు ఏది నచ్చింది, జిఎస్ఏ నచ్చిందా లేకపోతే జిఎస్ మోడల్ నచ్చిందా? నాకైతే ఇది అల్టిమేట్గా అనిపిస్తుంది అండి. ఎస్పెషల్లీ సెంటర్ స్టాండ్ అనేది టూరింగ్ వెహికల్స్కి క్రూషియల్ అనమాట. ఆల్మోస్ట్ అనుకోకుండా రికార్డ్ బటన్ ప్రెస్ అయిపోయింది, లేకపోతే మొత్తం సింగిల్ టేక్లో వచ్చేది. ఇప్పుడు 16 మినిట్స్ వరకు నేను సింగిల్ టేక్ చెప్పాను, అనుకోకుండా అది స్టాప్ బటన్ ప్రెస్ అయింది కాబట్టి రికార్డింగ్ ఆగిపోయింది. కానీ ఇది అండి 1250 జిఎస్ఏ. ప్రైజ్ ఏమో 23 లాక్స్. అది మనకి లోపల ఉన్న జిఎస్ ఏమో 21.3 లాక్స్. అండ్ ఇది 40 ఇయర్స్ లిమిటెడ్ ఎడిషన్ అనమాట, ర్యాలీ ఎడిషన్ అంటారు. అండ్ ఇది ఓన్లీ జూలై 31 వరకు ఈ ప్రైజింగ్ అండి. అండ్ ఇది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీసెస్ మాత్రమే అలాట్ చేయబడ్డాయి ఇండియాకి. సో మీరు కొనాలనుకుంటే మీరు త్వరగా దీన్ని బుక్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే నాకు తెలిసి 40 or 44 యూనిట్స్ లిమిట్ చేయబడ్డాయి ఇండియాకి. సో ఆల్రెడీ ఈ బండి అనేది బుక్ అయిపోయింది, సేల్ అయిపోతుంది. ఇది కాకుండా మీకు ఈ ఎక్స్క్లూజివ్ లిమిటెడ్ ఎడిషన్ 40 ఇయర్స్ సెలబ్రేషన్ ఆఫ్ జిఎస్ లెగసీ ఈ పర్టికులర్ యెల్లో అండ్ బ్లాక్ ఎడిషన్ కావాలనుకుంటే, నాకైతే ఇది చాలా నచ్చేసింది. కానీ ఇప్పుడే డేటోనా ఉన్నాను, మళ్ళీ బైక్ చేంజ్ చేయాలంటే మా ఆవిడ నన్ను బయటికి తరిమేస్తుంది. సో చాలా బాగుంది. ఎవరైతే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ ప్రిఫర్ చేస్తారో, భూటాన్ కానీ లదాక్ కానీ స్పిటి వ్యాలీ కానీ ఇట్లాంటి ఆఫ్ రోడింగ్ దానికి పక్కాగా పర్ఫెక్ట్ అని మనము చెప్పొచ్చు. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్. సో మరొకసారి ప్రైస్ జస్ట్ చెప్పేస్తాను. ఇది 23, అదేమో 21.3. సో దీంట్లో రెండు, ఇంకొకటి ర్యాలీ ఎడిషన్ అని కూడా వస్తుంది. అది మన రెగ్యులర్ హెచ్పి కలర్స్తో వస్తుంది, బిఎండబ్ల్యూ వాళ్ళది స్టాండర్డ్. కానీ యెల్లో బ్లాక్ మాత్రం అల్టిమేట్ అన్నమాట. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.